సినిమా ఫీల్డ్ లో ముఖర్జీ గారు మురళీమోహన్ గారు చక్రవర్తి రాఘవేంద్రరావు నేను పార్ట్నర్ గా సినిమా తీసాం ఆ టైం లో ఒక స్థలం ఇచ్చారు నాకు జూబిలీ హిల్స్ లో ఇక్కడే లోటస్ పండు దగ్గరనగర్ లో నేను నాకు వద్దన్న రాళ్లలో నాకు ఎందుకు వద్దులే అంటే కాదుకూడదని రాఘవేంద్రరావు గారు వాళ్ళు పట్టుబట్టి నాకు స్థలం ఇప్పించారు ఒక పన్నెండు వందల ఖర్చాలు అదేదో నాపుడు రమ్మ దొరికినట్టుగా నాకు ఆర్థికంగా నేను పార్టీలోకి వచ్చాక ఖర్చు పెరిగిపోయి దాన్ని డెవలప్ చేయలేక తర్వాత తర్వాత ఏదో అమ్మేసాను అది వేరే వాళ్ళు ఎవరు పెట్టారు అంటే ఎలక్షన్ ఖర్చులు పెరిగినాయి కదా అవును మొదట్లో రామారావు గారు టూర్కి పది లక్షలు ఖర్చు పెట్టాను నా ఎలక్షన్ కి లక్ష రూపాయలు అయింది నాకు ఫస్ట్ ఎయిటీ త్రీ లో లక్ష అప్పటికి డబ్బు ప్రభావం లేదు ఇప్పుడు లక్ష అంటే ఎక్కువే లక్ష అంటే ఎక్కువే ఎందుకంటే పది మందికి నేను బ్యానర్ ఆ ఎలక్షన్స్ లో ప్రతిభా భారతికి పద్దెనిమిది వేలు అయింది అవును నాకు ఎందుకు అంటే నేను అప్పుడు జిల్లా నాయకత్వం వేస్తున్నాను కనుక పది మందికి సహాయం చేసే పరిస్థితి వచ్చింది నాకు అందువల్ల కొంతమంది అప్పుడు లక్ష ఎక్కువే లక్ష ఎక్కువే లక్ష అంటే పది లక్షలకు పార్టీకి ఖర్చు పెడతాం కూడా చాలా ఎక్కువ ఆ రోజుల్లో రాబారావు గారి మీటింగ్లు మీటింగ్లు ఎంత ఒక వ్యాన్లు గీ అప్పుడు పది ఒక లక్ష పెట్టారు మొదటి ఎలక్షన్ రెండో ఎలక్షన్కి ఎంత పెట్టారు ఐదు లక్షలు అయింది ఐదు తొంభై ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది తొమ్మిది లక్షలు అయింది ఓడిపోయారు తొమ్మిది ఎనభై తొమ్మిది ఓడిపోయాం అదే సో ఇప్పుడు ఎంత అనేది చెప్పడమే చెప్పడమే బాగోదురు అదే చెప్పరు చెప్పి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్నికల సంస్కరణలు అని చెప్పి చంద్రబాబు గారు ఒక మీటింగ్ పెట్టించారు దాదాపుగా పన్నెండు పద్నాలుగు మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు వచ్చారు సార్ దాంట్లో అప్పుడు అక్కడ సెక్రటరియట్ ఇప్పుడు అసెంబ్లీలో హాల్ నెంబర్ వన్లో లో మీటింగ్ నడిచింది మమ్మల్ని అందరినీ పిలిచారు పిలిచి డిబేట్ అసలు ఎట్లా సంస్కరణలు చేయాలంటే నేను ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ మీరు రికార్డ్ చేయొద్దు ఎందుకంటే రికార్డ్ చేసి నేను చెప్తే ఇంకో రకంగా వస్తుంది వాస్తవం చెప్తాను అన్నా చెప్పండి అన్నారు వాళ్ళందరూ నేను ఇన్నేళ్ళ ఎలక్షన్లో ఎప్పుడు రూపాయి ఓటుకి డబ్బు ఇవ్వలేదు సార్ ఖర్చు అయ్యేది ఎలక్షన్ నార్మల్ చెప్పే ఖర్చుల కంటే ఎక్కువే అయ్యాయి కార్యకర్తలకు జెండాలకు బ్యానర్లకు ఈ ఎలక్షన్లో నేను డబ్బు ఖర్చు పెట్టకుండా లేకపోతే నేను చెప్పిన ఇంకో పని చేయకుండా నేను గెలవలేదు ఇది ఇది చెప్తే ఈ రోజునే నా ఎలక్షన్ ఎలక్షన్ పిటిషన్ వేస్తే అవును ఇది అంటే వాళ్ళు అందరు ఆశ్చర్యపోయారు మరి సిస్టమ్ ఇలా మారిపోతుంది జనంలో మార్పు వచ్చింది పని చేసాము కానీ ఆ రోజు ఇంటి ముందు క్యూ అవుతున్నారు నా మగ డబ్బులు ఏమని అంటే ప్రజలు కూడా కరెక్ట్ అయి కూర్చున్నారు అంటే వాళ్ళు చేసాం మీకు ఎయిటీ త్రీలో కార్యకర్తలు వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుని మీకోసం చేసేవాళ్ళు గ్రామాల్లో కూడా ఎదురు ఖర్చు పెట్టి అదే ఇప్పుడు గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ డబ్బులు అడిగేవాళ్ళు కాదు సార్ జెండా బ్యానర్ ఇస్తే చాలు చాలనుకున్నది కొంతమంది అది కూడా వాళ్ళే వేసుకునేవాళ్ళు వాళ్ళే వాళ్ళు గ్రామాల్లో తలా కాస్త వేసుకొని ఖర్చు పెట్టి చేసేవాళ్ళు అక్కడి నుంచి ఇప్పటికి ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో డబ్బులు ఏంది పక్కన ఇద్దరు కూడా మిగిలిన పరిస్థితి కదా డబ్బు డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది సార్ డబ్బు ఇక్కడే కాదు నాకు ఒకసారి బాగా రెడ్డి గారు బాగా రెడ్డి గారు అసెంబ్లీలో వచ్చి అని పిలిచి ఏంటి రామారావు గారు నియోజవర్గాలకు వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్తున్నారు ఇదేంటయ్యా మేము ఎప్పుడు వెళ్ళలేదు అవును ఇదేంటి అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి ఎమ్మెల్యేలు అంతా తిరగాలి అంటున్నారు అని నవ్వుతా చెప్పారు మేము ఎప్పుడు వాళ్ళం ఎలక్షన్ కూడా మేము వెళ్ళాం ఆ ఫారమే సంతకం పెట్టి ఒక పదివేల రూపాయలు పంపిస్తాము మళ్ళీ గెలిచిన సర్టిఫికేట్ తెచ్చేవాళ్ళు గెలిచిన సర్టిఫికేట్ పరిస్థితి ఆయన చెప్పింది అది అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ ఎక్కడికి వెళ్ళాము ఒక పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఒక బడా పారిశ్రామికవేత్త అయినా ఉండాలి ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ అయినా ఇవ్వాలి ముందైతే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇంటూ పచ్చ డెబ్బై కోట్లకి క్యాండిడేట్ రెడీ అవ్వాలి ఇప్పుడు 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 అదే ఎంపీలు కాలికి చెప్పులు లేని వాళ్ళు కూడా ఎంపీలు చేయగలిగాం కరెక్టే క్యాండిడేట్లు చేయగలిగాం నా మాబోటి వాళ్ళని కూడా డబ్బులు చూడాలి ఆ రోజున రామారావు గారు సైజ్ చేసేటప్పుడు ఇతను క్యారెక్టర్ ఉందా ఇతను బాగా కమిటెడా కాదని చూసేవాళ్ళం సరే అవును సామాజిక ఈక్వేషన్ చూసుకుంటాను చేసేవాళ్ళం ఇప్పుడు అది పోయింది డబ్బు లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా కూడా ఎంత డబ్బు ఉందనే పరిస్థితికి వస్తూ ఉంది అవును సరే ఈ డబ్బు ప్రభావం ఇక్కడే కాదు తెలంగాణలో అసలు రూపాయి ఖర్చు అయ్యేది కాదు ఇవాళ తెలంగాణలోనూ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి బీహార్ లాంటి చోట బీమార్ రాష్ట్రంలో కూడా డబ్బులు ఖర్చు పెట్టేది యూపీ అన్ని చోట్లకు పాకేసింది ఈ రాజకీయం జాతీయ పార్టీలు కూడా డబ్బు ఎలా పోగేయాలో పోగేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో మరి ఎక్కువైంది ఎక్కువైంది ఇప్పుడు ఉత్తరాది కూడా పాకేస్తుంది ఇప్పుడు ఉత్తరాది పాకింది దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలు పరాకాష్ట జరి పరాకాష్ట జర్నీ